మాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. చెల్లక్క వేసుకున్నా కూడా ఎవరెళ్ళగా అయితే బాగానే ఉంది, కానీ ఒక దీంట్లో జగన్ కొంచెం అదే ఈసుకంట మందు గురించి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. ఆడాడ అయినా పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు. మద్యపానం వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, కొన్ని కుటుంబాలు ఇబ్బంది అలవాటు పడిన వాళ్ళు అయితే దానికి వాళ్ళు వ్యతిరేకమే. సంసారం బాగుండాలనుకునే వాళ్ళైతే కొంచెం ఇదే. అంటే దీనివల్ల మందు మానేసి కుటుంబాలు బాగుపడ్డలు ఉన్నారా? అయ్యో చాలామంది నోటికి 50% బాగానే ఉన్నారు. 50% అయితే తాగకుండా కొంచెం అయ్యో ఎందుకు అంత డబ్బు పెట్టేది, మన భార్య భర్తలు బాగుండాలని ఆలోచిస్తూ ఉంటారు. మిగతా పథకాలన్నీ ఎలా ఉన్నాయన్న? మిగతా పథకాలంటే కొందరికి చేరుతాయి, కొందరికి చేరే స్థాయిలో అయితే వాళ్ళకు తెలియకుండా పోవచ్చు. దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే పోతూ ఉండే పథకాలు అయితే కొందరు ఏందలే పార్టీ పరంగా కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకు చెప్పలేదు కదా, చెప్పిన తర్వాత ఏమన్నా మన వరకు రాదులే వాళ్ళు, వాళ్ళు పార్టీ పరంగా ఇస్తారేమో అని ఆ లెక్కల్లో ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ అయితే కొందరికి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకి అయితే చెప్తారు, అనుకూలం వాళ్ళదేమలే అనే లెక్కలో అయితే ఆడాడ అయితే డబ్బులు కూడా తీసుకునే దీంట్లో ఉండదు. వాలంటీర్ డబ్బులు కూడా ఆడాడ తీసుకుంటా ఉన్నారంట, అది నాకు తెలిసినంత వరకు వినిపించింది అంతే, మనకైతే తెలీదు. వ్యవస్థ అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు మొత్తం ఎట్లా ఏదో ఒకరు అట్లా ఉంటారు అంటమాట, కొంతమంది ఉంటారు. బాగానే ఉండాలి. కొంతమంది ఆడాడ ఉంటారు, డబ్బులు అయితేనే జరిగేది, లేదంటే జరగదు అనే లెక్కలో ఉండరు అంతే. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి ఉద్దేశం? జగన్ అదే రేషన్ కార్డు అయితే తొలగించినారు వాస్తవమేవా అంటే అది తెలుసో తెలియకో కొన్ని జరిగినాయి. అదే కరెంటు బిల్లు 300 పైన దాటిన అది ముందు సర్వేలోనే చేసినారు, కానీ కొందరికి రేషన్ కార్డే కొందరికి రాలేదు. మేము నెంబర్ వచ్చింది మళ్ళీస్తాము మళ్ళీస్తాము అంటున్నారు. ఏ లెక్కలో అది ఏమని అంటే వాలంటీరో అన్నా మీకు వచ్చింది కానీ ఇంకా మనకు ప్రింట్ కాలేదు అది ఇది అంటున్నారు. అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అన్నీ కొంచెం ఏదైనా ఇల్లు కట్టాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇసుకంట అవన్నీ చాలా రిస్క్ అవుతుంది. ముందైతే ఏదో చేసుకుంటా పోతా ఉన్నాము, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది. ఇసుక ఇబ్బంది అంట, అయినా రేటు కూడా భలే జాస్తి రేట్లు. 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు 25 తారీఖు, దాని గురించి మీ అభిప్రాయం? అంటే దాంట్లో ఉండే వాళ్ళకి ఇస్తారు, కొందరికి ముందు తెలుగుదేశంలో కొన్ని ఇల్లు వచ్చినాయి కదా, ఆ టిక్కో హౌసింగ్ అది కొందరిలో భయం అనేది పుట్టుకునింది. ఇస్తారో ఈరో, ఒకవేళ ఇస్తే మనకు వస్తుందో రాదో ఆ లెక్కలో ఉన్నారు. కొందరికి అయితే పట్టాలు వచ్చే వాళ్ళకైతే వస్తూ ఉండదు. అయితే యావరేజ్గా అయితే బాగానే ఉంది, అట్లేం ఇదేం లేదు. రాజధాని పరంగా చూస్తేనేమో చంద్రబాబు అమరావతి అని అంటున్నారు, జగన్ ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ప్రజలకు ఎలా అయితే హ్యాపీ అవుతారు? మా ఉద్దేశం ఏదైనా ఒకటి అది అమరావతి ముందు ఆంధ్రప్రదేశ్కు ముందు కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, ఇప్పుడు అమరావతి అన్నారు. రేపు వేరే అయిపోతే కూడా ఇబ్బంది అయిపోతుంది కదా. అదేదో 3 రాజధాని అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మారిపోతే రాయలసీమ సపరేట్ కావాలన్నప్పుడు మళ్ళా ఇబ్బంది కదా అవుతుంది. అవును, ఒకవేళ అడగచ్చు కూడా, ఒకవేళ అడగచ్చు కూడా, ఎందుకంటే రాయలసీమ ఆల్రెడీగా కోస్తా ఆంధ్ర అది ఒక ఉద్యమం కూడా ఉండదు. మాకు కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నప్పుడు ఎట్లా తిరిగి ఆడ ఏ రాజధాని మన డబ్బులు మనం ఖర్చు పెట్టి అయినా మనకే పడేది. ఈ చంద్రబాబు నాయుడు ఏమో బాగా ఆడేం పెట్టినాడు వాసమే, కానీ అందరికి చెందాలని ఆయన పెట్టినాడు. మనకు లేకుండా పోతుంది అదే కదా ఇప్పుడు బాధ. 3 ప్రాంతాలు కూడా చెందితేనే బాగానే ఉంటుంది. రేపు ఒకవేళ కావాలన్నా కూడా ఇచ్చేసినా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది కదా, ఆడిపోదు కదా. టీడీపీ తరపున ఇక్కడ పనభాగ లక్ష్మి వచ్చే అవకాశం ఉందా ఈసారి? తనభాగ లక్ష్మి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం ఇక్కడ
వైఎస్ఆర్సీపీ కూడా అభిమానుల్లో వాళ్ళు చేసే పథకాల్లో కొన్నిటికైతే బాగానే ఉంది, అట్లేం ప్రాబ్లం లేదు. అయితే వనగావులు వచ్చిన అయితే కష్టమే, అది ఆగాలి ఉంది. మళ్ళీ జనసేన బీజేపీ అంతా మూడు, అదే నాకు తెలిసి వైసీపీ అయితే రావచ్చు ఇక్కడ. అంటే మొత్తం మీద జగన్ వచ్చి 18 నెలలు అయింది, ప్రజలు ఎలా ఉంది అంటే సాటిస్ఫై అయినా ప్రజలంతా? 80% షార్ట్ పల్లెల్లో అయితే బాగానే ఉంది, టౌన్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. పల్లెల్లో అయితే బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళకు ఈ పథకాలు కరోనా టైంలో ఆదుకున్నాడు, ఆ ఉద్దేశం అయితే ఉండదు వాళ్ళకి. టౌన్లో ఇళ్ళు కట్టే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు అదే ఇసుకంట పనులకు పోలేక చాలామంది ఇబ్బంది అయినారు. కొందరు ఇట్టా ఉన్నారు అట్టా ఉన్నారు, దానికి 80% అయితే బాగానే ఉంది.